ఈ ప్రాంతమంతా ఒక మహారణ్యం. ఇక్కడున్న కొండగుహలో అనేక మంది మునులు తపస్సు చేస్తూ ఉండేవారు. అందుకనే ఈ కొండకి మునుల కొండ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే మునుల కొండ కాస్త మన్యకొండగా మారింది. ఈ కొండలో ఉన్న సహజ గుహాలయంలో ఏ శిల్పి ఉలి చేత పట్టి చెక్కకుండానే కొండరాయిపై శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదిరి ఉన్నాడు. ఇక్కడ వాళ్ళు తీరితే తిరుపతి, తీరకపోతే మన్యంకొండ అంటారు. అంటే తిరుపతి వెళ్ళలేని వారు ఇక్కడ స్వామిని దర్శించుకుని తరించవచ్చు అని అర్థం. అందుకే దీనిని పేదల తిరుపతి అంటారు. భక్తుల రద్దీ కూడా ఎక్కువే. ఈ స్వామి మహత్యానికి సాక్ష్యాలుగా ఇక్కడ వారు 4 నిదర్శనాలు చూపిస్తారు. అందులో మొదటిది ఈ స్వామి వెలసిన ఆలయం. ఈ గర్భగుడిని ఎవరూ కట్టలేదు. సహజ సిద్ధంగా కొండగుహలో ఏర్పడిన ఆలయం ఇది. తర్వాతి కాలంలో వాడుకలో అనుకూలంగా ఉండటం కోసం చిన్న చిన్న గోడలు మాత్రమే కట్టారు. రెండవది పులిముట్టని స్వామి. అంటే ఈ స్వామి విగ్రహాన్ని ఏ శిల్పి చెక్కలేదు. కొండగుహలో గోడ మీద స్వయంభూగా వెలసిన స్వామి. ఇక మూడవది ఇక్కడ ఆలయానికి దిగున వెలసిన స్వామివారి పాదాలు. వీటిని ఎవరూ చెక్కలేదు. స్వామివారు ఈ కొండ మీద మొట్టమొదటిసారిగా పాదం మోపినప్పుడు ఏర్పడిన పాదముద్రలు అంటారు. నాలుగవది ఆలయం ముందున్న స్వయం పుష్కరిణి. ఇది తవ్వినప్పుడు ఓ పెద్ద బండరాయి వచ్చి పడింది. అప్పుడు స్వామి ఆజ్ఞ ప్రకారం అలహరి హనుమద్దాసు అనే భక్తుడు ఒంటికాలుపై ఏకదీక్షతో భజన చేయగా బండరాయి పగిలి నీళ్లు బయటకు వచ్చాయి. అందుకే దీనిని ఎవరూ తవ్వని కోనేరు అంటారు. ఈ స్వామి అలహరి కేశవయ్య అనే భక్తుడికి కలలో కనిపించి తాను కృష్ణానదీ తీరంలో గల మునులుకొండ మీద వెలసి ఉన్నానని, అక్కడికి వెళ్లి నిత్య పూజలు చేయమని ఆదేశించారట. ఒకరోజు కేశవయ్య గారు కృష్ణానదిలో స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తుండగా దోసిళ్లలోకి ఓ వెంకటేశ్వర విగ్రహం వచ్చిందట. ఈ విగ్రహం 3 అడుగులు ఎత్తులో ఉంటుంది. కళ్ళు తెరిచి ఉంటాయి. ఈ స్వామికి మీసాలుంటాయి. ఇరువైపులా శ్రీదేవి, భూదేవి చిన్న చిన్న విగ్రహాలుగా ఉంటారు. దీనిని మన్యంకొండలో వెలసిన స్వామి చెంతనే ఉంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించమన్నారట. దాంతో ఈ విగ్రహాన్ని అక్కడ స్వామి దగ్గరే ఉంచి పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఆలయంలో పద్ధతులన్నీ తిరుమలలో పద్ధతుల్లాగే ఉంటాయి. అలహరి కేశవయ్య గారి కొడుకైన అలహరి హనుమద్దాసు శ్రీ వెంకటేశ్వరుని ఆజ్ఞ ప్రకారమే మన్యంకొండను 2వ తిరుపతిగా ప్రచారం చేసి భక్తుల మధ్యలో స్వామి పట్ల విశ్వాసాన్ని పెంచాడు అంటారు. ఈ ఆలయం మహబూబ్ నగర్ కి 18 కిలోమీటర్ల దూరంలో రాయచూర్ వెళ్లే మార్గంలో ఉంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.